వెల్కమ్ బ్యాక్ టు నా క్రియేషన్. ఈరోజు అయితే క్రేజీ వీడియోతో మేము ముందుకు వచ్చేసిన అనమాట. అందరికీ ఈ మధ్యన తెలిసి మన యూట్యూబ్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు ప్రేమ్ సతీష్ అన్న అని. సో అన్న గురించి మీకు కొంచెమే తెలుసు, సో నాకు పర్సనల్గా చాలా తెలుసు అనమాట సో అన్న గురించి. సో ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తా. గైస్ ఇప్పుడు అయితే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ అన్న స్టే చేసేది. సూర్య ఎట్లుందో హలో గాయ్. సో నేనైతే ఈరోజు ప్రేమ్ సతీష్ అన్న దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో అన్నని చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు, ఎక్కడ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి తెలియదు, నాకు చాలా తెలుసు. సో అన్నకు కూడా తెలుసు ఆ విషయము, నాకు తెలుసు అని. గుర్తుపడతారా లేదో కనుక్కుందాం. ఫస్ట్ అయితే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నన్ను గుర్తుపడితే చూద్దాం గుర్తుపడతారా లేదు. నాకు తెలీదు, ఫస్ట్ అయితే అడుగుతా. హాయ్ అన్న. ఎలా ఉన్నావు అన్న? ఎలా ఉన్నారు? నేను బాగున్నా అన్న. గుర్తుపడ్డావు అన్న? అప్పుడు ఇంత ఉండేవాడు, ఇప్పుడు ఇంత అయ్యో. ఎట్లా మర్చిపోతా? అంతేనన్నా, కొంచెం మిస్సాలు, కొంచెం గడ్డం, కొంచెం చుట్టూ మర్చిపోతా. అలా కాదన్నా. ఏంటన్నా చాలా డేస్ తర్వాత ఇలా వెలుగులోకి వచ్చో, ఇన్ని డేస్ ఏమైపోయావు? చిన్న అజ్ఞాతవాసం, చిన్న ప్రాక్టీస్. అవునా? నా జర్నీ ఇదో, నాకు వచ్చింది నా జర్నీ, నాకు తెలిసి నా జర్నీ చేసుకున్నాను, అలా గడిచిపోయింది చిన్నగా. సో గైస్, మీ అందరికి ఒక విషయం తెలీదు, నేను అన్న మా అపార్ట్మెంట్లో ఉంటుండే, అన్న నేను ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుండే. ఫిఫ్త్ ఫ్లోర్లో ఇద్దరం ఇలా కూర్చుని మూవీస్ చూస్తుండే. కానీ నాకు గుర్తుంది అన్న, టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ అన్నీ మేమిద్దరం కలిసి చూస్తుండే. అన్నకి ఒక 3 డాగ్స్ ఉండేవి, చాలా ప్రేమతో పెంచుకుండు, కానీ లాస్ట్గా అవి చనిపోయాయి. రెండు చనిపోతే మేమే అవి దానికి అన్నీ చూసుకుందాం అప్పుడు. లాస్ట్ రైట్. ఇంకేంటే, మా ఇంటి ముందర ఒక పార్క్ ఉండదు, అక్కడే చేసేసినాం అనమాట అన్ని. సో అప్పుడు చాలా బాగుండేవాడు అన్న, కానీ ఇప్పుడు మొత్తం గెటప్ చేంజ్. డిఫరెంట్ కుళ్ళిపోయానా, పుచ్చిపోయానా? అలా వెళ్ళలేదు అన్న, ఇంకా మొత్తం భలే చేంజ్ అయ్యావన్న, కొత్త లుక్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే నువ్వే అన్న మొత్తం. అది అన్న అన్ననే నా కాదా, కలుద్దామా అని జర కొన్ని ట్రిప్స్ వల్ల కలలేకపోయినా ఫైనల్లీ వీఆర్ హియర్. ఏంటి నీకు గుర్తున్న మెమరీస్ చెప్పు అప్పుడు మన ఫ్లాట్లో. నాకు చాలా గుర్తున్నాయి అన్న, మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళేవి, బయట తిరిగేవి, కూర్చుని మూవీస్ చూసేవి, ఇక్కడికి వెళ్ళిన ఇద్దరం కలిసి వెళ్తుండే. మీ ఫ్రెండ్ ఒక అన్న ఉంటుండే కదా, హీరో, తమిళ హీరో, అన్న టచ్లో ఉన్నాడు అన్న ఇంకా? అప్పుడప్పుడు కాల్ మా. మరి అసలు ఇప్పుడు ఏంటన్న, అసలు ఈ లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, అంటే ఎందుకు ఇలా చేంజ్ అయ్యేది? లైఫ్ ఇస్ ఎ జర్నీ. మనకి నచ్చినట్టు, అన్నీ మనకు కావాల్సినట్టు, మనకు కోరుకున్నట్టు జరగవు, కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిల్లో నుంచి ద డెసిషన్స్ యూ టేక్, ద చాయిసెస్ యూ మేక్ డిసైడ్స్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని ఏది డిఫైన్ చేస్తుంది అంటే, నీ కష్టకాలంలో నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకుంటావో, ఏదైతే చాయిస్ నువ్వు తీసుకుంటావో, అది నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. నాకు పరిస్థితులు కష్టంగా ఉన్నాయని చెప్పి నా ఎథిక్స్ని, నా వాల్యూస్ని నేను ఎప్పుడు కోల్పోలే, ఎప్పుడు వదులుకోలే. నాకు పని జరగాలని చెప్పి ఏది పడితే షార్ట్ కట్స్, సింపుల్ రూట్స్ వెతుక్కోలే. కొన్ని కొన్ని పరిస్థితులు, కొన్ని కొన్ని అవసరాలు, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి పోతాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకేమి రిగ్రెట్స్ లేవు. అక్కడ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది పాయింట్ కాదు. నా మెంటల్ స్పేస్ నేను క్లియర్గా ఉన్నానా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇవి వస్తాయి పోతాయి, టెంపరీ ఫేజ్. అంటే కుమార్ ఆంటీ దగ్గర వీడియో వైరల్ అయింది అన్న, అసలు మీరు అనుకున్నారా అలా? నేను అసలు ఎందుకు తిట్టాలనిపించింది అన్న, దాని గురించి ఇప్పుడు మళ్ళీ అయిపోయిన పంచాయతీ ఇప్పుడు. దాని తర్వాత ఏమన్నా కలిసిందా పాపం ఆమె? నాకు ఇంతవరకు అసలు నిజంగా పరిచయం లేదు, అసలు నేను అక్కడ తిన్న కూడా తినలేదు. ఆమె కాదు యాంకర్, కానీ మీరు తిట్టిన యాంకర్ కానీ మళ్ళీ నెక్స్ట్ టైం పేరు కూడా కాదు. మళ్ళీ మీ ఇంటర్వ్యూ కోసం కూడా ఏం రాలేదు, కానీ ఆమె వల్ల పాపం నిజంగా ఆవిడెవరో ఆయన తెలియదు, కానీ తన పైన నాకేమి, ఆవిడ పేరు పైన నాకేమి గ్రడ్జెస్ ఏమి లేవు, గ్రడ్జు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. అది ఆ రోజు ఒక ఇన్స్టెంట్ మూమెంట్, హీట్ ఆఫ్ ద థాట్ లో అలా జరిగిందేమో. అది అందరు చూసిన తర్వాత అందరు ఇడేంట్రా పిచ్చోడు, బెగ్గదు, అది అనుకున్నారు అంటాను. కానీ వాళ్ళకేం తెలుసు, నువ్వు ఇంత ఎంగని గడ్డలు మీసాలు తీసేసి ఒక హెయిర్ స్టైల్ చేసుకుంటే వాళ్ళకని ఎంగుంటావు అని తెలియదు పాపం. అంటే గడ్డాలు మీసాలు జుట్టు రంగు ఏ డిసైడ్ చేసేది క్యారెక్టర్? అంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు అన్న, నేను చూడంగానే అది ఆ ఫీల్ వచ్చేసింది. కానీ రియల్ క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు నిన్న అన్న అని పిలుస్తాను. కొంతమంది వచ్చేది ఇంటర్వ్యూకి హాయ్ తాత అంటున్నది,
నాకు ఫీజ్ అవుట్ తాత అంటుండే తెంగు పెట్టుకున్నది. ఏం పర్లేదు ఏం పర్లేదు. అప్పుడు మీరేమి ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు? ఎందుకు ఆర్గ్యుమెంట్? కాంప్లిమెంట్ తీసుకుంటాను కదా. కానిది నేను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఏదో లుక్ ఉంది, వాళ్ళు ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారు కదా, పర్వాలేదు. కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను. అంటే హెయిర్ స్టైల్ వైట్ రావడం పర్వాలేదు, ఇంకేంటన్నా మరి లైఫ్ ఎలా నడుస్తుంది? ఇలా హ్యాపీగా. ఇదే ఇక్కడే అన్న మొత్తం ఉండేది ప్రస్తుతానికి. యా బేస్ క్యాంపింగ్ బేస్ ప్రాక్టీస్ చేసి మధ్య మధ్యలో పడుకోవడం. అసలు ఎందుకు చేంజ్ అయిందన్న? అంటే ఒక మనం ఒక నువ్వు ఒక మణికొండలో రిచ్ ఏరియా ఇండస్ట్రీ ఉండే ఏరియాలో ఉండి ఫిఫ్త్ ఫ్లోర్లో టాప్ టెర్రస్ మీద రూమ్ తీసుకుని త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అంత ఎంజాయ్ చేసేవాడు, ఇప్పుడు దీంట్లో ఉంటుంటే నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది అన్న? నాకు ఇంకా హాయిగా ఉంది ఇక్కడ చెప్పాలంటే. దుర్గం చెరువు కథ స్టోరీ మీద ఏదో చేస్తున్నా అని ఇదే ఒక ప్రాజెక్టు, ఒక ఒక మిషన్, ఒక అంబిషన్. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో అప్రాక్సిమేట్లీ ఒక 25-28 ఇయర్స్ ఒక చాలా బాగుండే దుర్గం చెరువు ఎక్కడ ఆగిపోయేది దూరం, ఇవన్నీ లేవు. అవును, ఇప్పుడు మొత్తం ఇవంతా ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి. రాళ్ళు కనిపిస్తున్నాయా? రాళ్ళు మధ్యలో హారిజాంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి. అవును, అవి చూడు ఒకసారి. పగిలిపోయి చీల్చి అదేంటి అవి గీతలు అక్కడ చూపించు ఒకసారి. రాళ్ళు రాళ్ళు రాళ్ల పైన హారిజాంటల్ లైన్ తెల్లగా తెల్లగా అడ్డంగా చార్లు కనిపిస్తున్నాయి కదా, అవేంటి అవి? ఏమనుకుంటున్నావు? అవి నార్మల్గా పగలు పట్టేస్తే గీతలు పడతాయి కదా. మధ్యలో ఎందుకు పడతాయి గీతలు? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు, ఎన్ని లైన్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి అంటా అన్న? ఇప్పుడు పాలు కాసినప్పుడు గిన్నె పైన మేకడ కడుతుంది కదా, అది కొంచెం కడక్కండా వదిలేస్తే దానిపైన ఒక గీత ఉంటుంది కదా. అవునవును, ఇలా ఉండే. అట్లాగే ఇక్కడ పాలు కాయలేదు, మట్టి నీళ్ళు ఏదో ఒకటి అక్కడ వరకు సెటిల్ అయ్యి ఒక టైం పీరియడ్లో అంతవరకు సెటిల్ అయింది, ఇంకో టైం పీరియడ్లో అక్కడ వరకు సెటిల్ అయింది. అంత ఎత్తు నీళ్ళు ఉండేది అని చూపిస్తుంది కదా రాయి. అంతవరకు నీళ్ళు అంటే జస్ట్ ఇమాజిన్ చేయి, అక్కడ సర్కిల్ ఇమాజినరీ సర్కిల్ మొత్తం ఇది అంతా వాటర్. అప్పుడు ఇంత ఎత్తు నీళ్ళు ఉండేది, మనం నీళ్ళలో కూర్చున్నాం బేసికల్లి, అన్ని నీళ్ళ లోపల ఉండేవి. ఓకే, అయితే సో దాన్ని స్టడీ చేస్తూ మీకు తెలిసిన విషయం అంతా తెలియదు కానీ నువ్వు ఏ రాయి మీద కూర్చున్నావు తెలుసా? అంటే ఈ రాయి కరెక్ట్గా తెలియదు, ఇక్కడ ఉన్న రాళ్ళలో చాలా రాళ్ళు డైనోసార్ కంటే పాతవి, 5,000 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాళ్ళు ఇవి. నో వేర్ అవైలబుల్ ఇన్ ఏషియా, ఈ టైప్ ఆఫ్ రాక్స్ ఏషియాలో ఎక్కడ లేవు. ఇవన్నీ నీకెట్లా తెలుసు అన్న? కొంచెం స్టడీ చేస్తే, కొంచెం రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఎవరికైనా తెలుసు ఇవన్నీ ఇన్ని రోజుల్లో ఇవే దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయడానికి అన్ని రోజులు ఏం పట్ల, జస్ట్ నార్మల్గా కొంచెం టైం పట్టింది, ఒక 2-3 మంత్స్ పట్టింది రీసెర్చ్ చేయడం అన్నా. సరే కానీ ఎందుకన్నా నీకు నేచర్ అంటే అంత లవ్, ఎప్పుడు చెట్లు ఇదంతా ప్రకృతి మంచి ఉండాలని ఎందుకు కోరుకుంటావు అసలు? నేచర్ లేకపోతే ఏమీ ఉండదు అని బలంగా నమ్ముతా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రయారిటీ మొత్తం ప్రపంచానికి ఇప్పుడు ఉండాల్సింది నేచర్. ఇఫ్ యూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ నేచర్, నేచర్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. సునామీ ఇస్తుంది గట్టిగా. ఇప్పుడు ఇది మొత్తం ప్రకృతి మొత్తం మళ్ళా సేమ్ గ్రీనరీ రావాలి, నా కళ నెరవేర్చుకోవాలని మీకు అనిపిస్తుంది కదా, మీరు చేయగలరా ఒక్కరే ఇదంతా? నేను చేయగలనా లేదా అన్న సంగతి నాకు తెలియదు. ఇక్కడ మళ్ళా కొన్ని రోజులు అయితే ఏదో ఒక ఆఫీస్ వస్తుంది అన్న, ఇది మొత్తం ఆఫీస్ లేదా? ఇంకెట్లా వస్తుంది ఆఫీస్? అక్కడ వరకే లాస్ట్ అని చెప్పి TSIIC తెలంగాణ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్ అని అక్కడ బోర్డు ఉంది చూడు, వాళ్ళు పర్మిషన్ సో కాల్ పేపర్. ఇదంతా మరి ఇదంతా ఫారెస్ట్ కన్సర్వేటరీ ల్యాండ్ కదా, ఫారెస్ట్ కింద వస్తుంది. ఇదంతా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ కింద వస్తుంది, అది మాధాపూర్ లిమిట్స్. ఇప్పుడు మన మణికొండ ఉందన్న ఫస్ట్, అది కూడా ఫారెస్ట్ బిల్డింగ్స్ వచ్చేయలేదు. ఇప్పుడు అదే ఆన్ పేపర్ దాన్ని పేర్లు మార్చుకొని ఇప్పుడు ఫారెస్ట్ కన్సర్వేటరీ ల్యాండ్ అని అంటారు, రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అట్లా రకరకాల పేర్లు డాక్యుమెంట్ మీద ఉంటాయి, దాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏదో పేర్లు పెట్టేస్తారు. కానీ ఎంతకాలం అటు వాట్ స్టేక్ అంటే ఇది మారేదాకా నువ్వు పోరాడుతూనే ఉంటావు అన్న? కనీసం కాంపెన్సేట్ చేయాలి కదా, నేను ఇది ఆపేయమంటలా తప్పనట్లా. ఇంత మాత్రం కట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదా? ఈ మాత్రం బిల్డింగ్లు కట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదా? ఈ రాజకీయాల మీద ఏమన్నా ఇంట్రెస్ట్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయన్న? నాకంత సీన్ లేదు తమ్ముడు, నాకు ఈ పాలిటిక్స్ అర్థమే కాదు. ఈ పార్టీలో ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళని తిట్టడం, అవతల పార్టీలో అదే పనిషి వెళ్ళి మళ్ళీ ఈ అవతల పార్టీని తిట్టడం, చివరికి సాయంత్రం అయితే అదేదో అంటారు కదా చివరి అని, అదేదో రకరకాల భాషలో మాట్లాడుకుంటారు కదా. వాళ్ళందరూ కలిసినప్పుడు అందరూ బాగానే ఉంటారు. నేను కాదు ఈ పాలిటిక్స్, నాకు అర్థమయ్యే పాలిటిక్స్ చాణక్య నీతి, అది కొంచెం అర్థం అవుతుంది.
ఇంత కాంప్లికేటెడ్ పాలిటిక్స్ నాకు పాలిట్రిక్స్ నాకు అర్థం కావు. మీరు కొంతమందికి ఒకరిని చూస్తే అబ్బా నాకు ఇతని ఇన్స్పిరేషన్, ఇతని వల్ల నేను చాలా చేంజ్ నేర్చుకున్నా అని నీ లైఫ్లో ఎవరన్నా చూసి నేర్చుకున్నారు అన్న? మీరు చూసి నేర్చుకోవటానికి అంటే ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్రోచ్ అంటారు, దేర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్ టు ఒక దారికి వెళ్ళాలి, ఒక చోటకి వెళ్ళాలి అంటే అప్పుడు రకరకాల మార్గాలు ఉంటాయి కదా. అలాగా సెల్ఫ్ ఇన్స్పైర్డ్ అని కొంతమంది ఉంటారు, వాళ్ళకి బయట ఇన్స్పిరేషన్ తోటి పని లేదు, వాళ్ళ లోపల లోపల నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయగలుగుతారు. అది చేయలేని వాళ్ళు రకరకాల పద్ధతులు ట్రై చేస్తారు, కొంతమంది మెడిటేషన్ ట్రై చేస్తారు, కొంతమంది యోగా ట్రై చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్ ట్రై చేస్తారు, కొంతమంది మ్యూజిక్ ట్రై చేస్తారు, వాకింగ్ ట్రై చేస్తారు, గాలిపటాలు ఎగరేస్తారు, చేపలు పడతారు, రకరకాల పనులు చేసుకుంటారు. అట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ వెతికేది ఏంటో తెలుసా? డబ్బులు కాదు. డబ్బులు ఉన్నోడు కూడా ఏ పని లేదు, ఎక్కడెక్కడ వెతుక్కుంటూ ఉంటుంది. వాడు వెతుక్కునేది హ్యాపీనెస్, వాడు వెతుక్కునేది పీస్. అది ఎక్కడెక్కడో అక్కడెక్కడో ఉండదు. అక్కడికి వెళ్ళి ఆ చెరువులు ఆ చేపలు పట్టే దగ్గర పీస్ ఉండదు. ఆ ప్రాసెస్ లో వాడు పొందేది ఉంటుంది కదా లోపల నుంచి, అది లోపలే ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎంబియన్స్ లో ఉండదు. నువ్వు అక్కడ దాకా వెళ్ళి ఎత్తుక్కో అక్కర్లా. అలాగే ఎక్కడెక్కడో ఇన్స్పిరేషన్ అక్కర్లా, నేచర్లో నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, పుస్తకాల్లో నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇప్పుడు పల్లెటూరులో కొంతమంది లైఫ్లో చదవటం రాదు, వాళ్ళ లైఫ్లో స్కూల్కి వెళ్ళి ఉంటారు, వాళ్ళు బతకట్లా హ్యాపీగా బతకట్లా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి? వాడు మెడలో ఐడి కార్డు ఉండదేమో, వాడి కార్ ఉండదేమో, వాడి బిల్డింగ్ ఉండదేమో, కానీ నీకంటే బెటర్గా బతుకుతున్నాడు తమ్ముడు. నువ్వు ఇవన్నీ చేస్తూ నువ్వు 60 సంవత్సరాలు నువ్వు నుంచొని రెండు కాళ్ళ పైన నుంచో నువ్వు నడవలేవు, కానీ వాడు 90 ఏళ్ళ వరకు నడుస్తున్నాడు, పని చేసుకుంటున్నాడు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫుడ్, ఎయిర్, మనుషులు, వాతావరణం, వాళ్ళు మాట్లాడుకునే మాటలు. నేను ఇప్పుడు బతకడానికి డబ్బు ఇంపార్టెంట్ అంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఎవరంటారు? నేను అన్నా అంటే ఇప్పుడు ఏది ఉండాలన్నా ఏది రావాలన్నా ఫస్ట్ మనకు ఉండాల్సిన డబ్బులా అవే వస్తాయి అంటారు కదా. అట్లా డబ్బుతోటి చాలా పనులు అవుతాయి, చాలా పనులు ఈజీగా అవుతాయి. డబ్బు ఉంటేనే లైఫ్ అన్న చాలా మంది అంటారు. నాకు తెలియదు, వాళ్ళని అడుగు, కుదరకొచ్చు, నాకు తెలియదు. డబ్బు లేకుండా అదిగో బురా, ఓ బురా అంటే ఇగో మైసాన్ ఇక్కడ పడుకున్నాడు, పడుకున్నాడు. ఏయ్ బురా లేరా, బురా లేరా. ఓకే ఓకే ఓకే, రిలాక్స్, లెట్ హిమ్ రిలాక్స్. మెడలో ఐడి కార్డు లేదు, ఆఫీస్కి వెళ్ళదు, ఏం చేస్తున్నావు, డ్యూటీ చేస్తున్నావు, అడుక్కుంటున్నావు అని బురాని ఎవరు అడగరు. అలాగా రకరకాల జీవులు ఎగిరేవి, పాకేవి, ఈదేవి, దొర్లేవి, నీకు కనిపించనివి చాలా ఉంటాయి తమ్ముడు. ఇక్కడ ఎకలాజికల్ సిస్టమ్ అంటారు, ఫుడ్ చైన్ అంటారు. ఒక స్పీషీస్కి ఇంకో స్పీషీస్కి నీకు డైరెక్ట్గా లింక్ కనిపించినా కనిపించకపోయినా వాటికి దానికి లింక్ ఉంటుంది. ఆ లింక్స్ని తగ్గొట్టేశారు ఇక్కడ. ఇవన్నీ చేయటం వల్ల చాలా స్పీషీస్ వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి. నేచర్కి ద్రోహం చేస్తున్నారు, బిజినెస్ చేయట్లా నేచర్కి ద్రోహం చేస్తున్నారు. మీ జీవితాలని, మీ నెక్స్ట్ జనరేషన్ని తాకట్టు పెట్టుకుంటున్నారు చేతిలాగా. ఒకసారి చూడు, 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ అంటే. ఏ ఆగదు మామా, ఇక్కడితో అయితే వీడియో అయిపోలేదు, పార్ట్ 2 ఉందన్నమాట. దీనికి పార్ట్ 1 ఎలా ఉందో కామెంట్ చేయండి. పార్ట్ 2 దీనికన్నా మించి ఉంటుంది, పక్కా గ్యారంటీ ఇస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ.